విద్యాశాఖలో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమీక్ష జరిపారు. విద్యాశాఖ అధికారులు నాడు నేడు పనులపై సీఎంకు నివేదిక అందించారు. జిల్లాల వారీగా పాఠశాలల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి పురోగతిపై అధికారులు సీఎం జగన్కు వివరించారు. అదేవిధంగా అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీపై కూడా సీఎం జగన్ అధికారులను వివరణ కోరారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకుంది. దిస్ ఇస్ వన్ థింగ్ బట్ ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ. యూనో ఇంత మంచి కార్యక్రమం పిల్లల కోసం చేస్తూ ఉన్నాము. లెట్ టెల్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్ దాకా కూడా లెట్ దట్ మెసేజ్ బీ కమ్యూనికేటెడ్. దిస్ ఈస్ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది సొసైటీ. ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ లేవు. సో వన్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో లెట్ అస్ నాట్ సబ్జెక్ట్ దిస్ టు ఎనీ కాంట్రవర్సీ. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ డన్ వెరీ ట్రాన్స్పరెంట్లీ అండ్ ఆల్సో జీరో ఎలిమెంట్ ఆఫ్ కరప్షన్ ఇస్ ఫౌండ్ హియర్. మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ సచ్ ప్రికాషన్స్. ఇవి రెండు ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ లేకుండా ఉంటుంది. ప్లీజ్ మేక్ ష్యూర్. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంటుంది. వరుసగా 3 రోజుల పాటు కురిసిన వర్షాలతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. జిల్లాలో కృతివెన్ను మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తోట్ల వల్లూరులో అతి తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వరుసగా 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయింది. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రకాశం బ్యారేజ్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద వరద నీరు తాకిడి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక పులిచింతల వద్ద కూడా వరద నీటి మట్టం పెరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండుకుంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద గరిష్ట స్థాయికి నీటి నిల్వలు చేరుకున్నాయి. 45.77 టీఎంసీలు ప్రాజెక్టు నీటి మట్టం కాగా 44.032 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నింపారు. 175 అడుగుల నీటి సామర్థ్యానికి 173.88 అడుగుల గరిష్టానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న 62,993 క్యూసెక్ల వరద నీటిని 3 గేట్ల ద్వారా దిగువకు ఉన్న ప్రకాశం బ్యారేజ్కు వదులుతున్నారు. మరోవైపున వరుసగా కురుస్తున్న వర్షాలతో వరదలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లో గురించి ఎమ్మెల్యే గారు ఏమని గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రకాశం బ్యారేజ్లో 100,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. దీనిలో భాగంగా తాడేపల్లి మండలంలో మరియు పట్టణానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు సీతానగరం ఘాట్ దగ్గరికి వచ్చి సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలో భాగంగా అన్ని గ్రామాల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు మరియు సచివాలయ సిబ్బందిని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా నదిలోకి పశువుల్ని దింపకుండా, అదేవిధంగా నదిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేటట్టు కూడా తగు భద్రతా చర్యలు తీసుకోమని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సూచించడం జరిగింది. ఎమ్మెల్యే గారి సూచనలు మరియు శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో కూడా పైనుంచి ఇంకా వరద పెరిగినా కూడా మేము అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్కు వరద నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో బ్యారేజ్కు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అన్ని గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గరిష్టంగా 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. అటు పులిచింతల నుంచి కూడా వరద నీరు బ్యారేజ్కు చేరుతుంది. దీంతో బ్యారేజ్ వద్ద జలకళ కనిపిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్ర
ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ఉధృత పెరిగినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు, విస్తారంగా కురిసినటువంటి వర్షాలు, చిన్న చిన్న వాగులు, వంకల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో ఆ వరద నీరు అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి చేరింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా 100 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పులిచింతల దగ్గర పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పులిచింతల పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితుల్లో దిగువన పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, కొన్ని వంకలు కావచ్చు, కట్టలేరు వంటి వాగులకు సంబంధించినటువంటి వరద నీటి ప్రవాహం కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి దాదాపుగా అన్ని గేట్లను కూడా ఎత్తేశారు. సగానికి పైగా గేట్లను 3 అడుగుల మేర ఎత్తారు. మరో సగం గేట్లను 2 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకి వదులు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరు అంతా కూడా ప్రస్తుతం సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో భారీగా కురిసినటువంటి వర్షాలు ఎగువ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, మనకి మన ఆంధ్ర పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఇతరత్ర వరదలకి వచ్చినటువంటి వరద నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రకాశం బ్యారేజీ వద్ద జలకళ అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాలా అరుదుగా ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద నీరు రావడం అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వర్షాకాలం ఒకవైపు, ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కురిసినటువంటి వర్షాలు ఒకవైపు మొత్తం కలిసి ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద నీటితో బ్యారేజ్ వద్ద మొత్తం జలకళ కూడా మనకి కనిపిస్తుంది. ఒక్కసారిగా అన్ని గేట్లను కూడా ఎత్తివేసేయడంతో కృష్ణమ్మ పర్వలు తొక్కుతుంది. దిగువ ప్రాంతానికి అత్యంత వేగంగా దిగువ ప్రాంతానికి సముద్రంలో కలిసేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనిపిస్తుంది. అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి వరకు కూడా దాదాపుగా 100 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. ప్రకాశం బ్యారేజీ గరిష్ట స్థాయి నీటి మట్టం 12 అడుగులు మెయింటైన్ అవుతుంది. 12 అడుగులు దాటి వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వరద నీటిని అంతా కూడా అధికార యంత్రాంగం దిగువ ప్రాంతానికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్కి, కాలువలకి కూడా కొంతమేర వరకు నీరు వదులుతున్నారు. అయితే విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అటు గుంటూరు కెనాల్స్కి కావచ్చు, పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్కి కావచ్చు, కొంతవరకు కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కొంతవరకు కూడా కాలువలకు సంబంధించినటువంటి గన్లు కూడా పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం మొత్తం కూడా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈరోజు, రేపు కూడా వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం కృష్ణా బ్యారేజీకి ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలు నేపథ్యంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ జిల్లా కలెక్టర్లని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలు కావచ్చు, పంట పొలాలకు వెళ్ళేటువంటి రైతులు కావచ్చు, అటు సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు కృష్ణా జిల్లాలో కూడా కలెక్టర్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి వరదకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో హరీష్, సి ఛానల్, విజయవాడ. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు శుక్రవారం కూడా కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ను కూడా కూరగాయలతో శోభాయమానంగా అలంకరించడంతో భక్తులు నేత్రపరవంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 24తో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన లోకక్షేమం సదా కురు. గుహ్యాది గుహ్య గోత్రీ త్వం గృహాణాత్మకృత కీర్తనం సిద్ధిర్భవతు భూలోకే త్వత్ప్రసాదాన్ మహేశ్వరీ.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. ఆర్ఎన్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బోర్డు అధికారులతో కలిసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయినప్పటికీ కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్ని అనుసరించి May 5 నుంచి 23 వరకు జరగలేదన్నారు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఛాయా రతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ సూచనల మేరకు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 599,797 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలియజేశారు. ఫలితాలను వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు. విద్యార్థులు ఫలితాల పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి సురేష్ అన్నారు. సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ను అనుసరించి జూన్ 25 ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ March 2021 థియరీ ఎగ్జామినేషన్స్ను రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొత్తం మార్కులకు గాను 30% వెయిటేజీ 10వ తరగతి పరీక్షల్లో థియరీ ఎగ్జామినేషన్లో బెస్ట్ 3 సబ్జెక్ట్స్ను తీసుకొని దాని యావరేజ్కి ఆ బెస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువ అత్యధిక మార్కులు పొందినటువంటి 3 సబ్జెక్టుల యొక్క సగటును తీసుకొని దానికి 30% వెయిటేజీ ఇవ్వడం, మిగిలిన 70% వెయిటేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వారు సాధించినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో సబ్జెక్టు వారీగా అన్ని సబ్జెక్టులను పరిగణలోకి తీసుకొని దానికి 70% యాడ్ చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఇక థియరీ మార్క్స్ తర్వాత ప్రాక్టికల్స్కి వస్తే, ప్రాక్టికల్ మార్క్స్ ఏవైతే విద్యార్థులకు మరి అవసరమో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం పూర్తయిన నేపథ్యంలో యాక్చువల్ మార్క్స్ వాళ్ళకి ఏవైతే యాక్చువల్ మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ యాక్చువల్ మార్క్స్ను ఇందులో చూపిస్తూ ఈరోజు రిజల్ట్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇది జనరల్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సెస్ అందరికీ వర్తించడం జరుగుతుంది. వాలీబాల్ ఆటలో చెలరేగిన చిన్నపాటి గొడవ ఒకరి దారుణ హత్యకు దారితీసింది. మాటామాటా పెరిగి వాగ్వాదంగా మారి ఆ పైన కత్తిపోట్లకు దారితీయడంతో ఆఫ్రిద్ అనే యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై బంధువులు ఆందోళనకు దిగారు. హత్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, లేకపోతే తమకే అప్పగించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. పెదబాజీ అనే వ్యక్తి ఆఫ్రిదా అనే 18 సంవత్సరాల యువకుడిపై కత్తితో దాడి చేశాడు. వాలీబాల్ ఆటలో మొదలైన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారిందని స్థానికులు అంటున్నారు. వాలీబాల్ ఆటలో ఇద్దరు యువకులు ఘర్షణ పడి షేక్ పెద్దబాజీ అనే వ్యక్తి ఆఫ్రిద్ అనే మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. దాదాపుగా 10కి పైగా కత్తిపోట్లు ఆఫ్రిద్ శరీరంపై ఉన్నాయి. దీంతో స్థానికులు ఆఫ్రిద్ను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆఫ్రిద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఉండాడయ్యా, యాడికి పోలేదు, అందరూ ఆడుకుంటుంటే వాళ్లతో పాటే ఉన్నాడు. మా పెద్ద పని నురా, మా అమ్మ బాగలేదని వచ్చాడంట తాగేసి అబ్బాయి షరీఫ్ అనే వ్యక్తి. వస్తే నేను రాను, కావాలంటే బండి తీసుకెళ్ళు అన్నాడంట. ఆ మాటకి బండి రోజు నాకు అన్నాడంట. మీ బాబాయ్ ఏది అన్నాడంట. అయ్యా ఇద్దరు ఇంట్లో ఇంటి కూర్చొని ఉన్నారంట, మీరిద్దరు రాండి, మా అమ్మకు బాగలేదు అన్నారంట. అయ్యా ఆ మాట పోయారంట. అయ్యా పోయి వచ్చేటప్పుడు ఆటో పిలుచుకోరా అని అన్నాడంట. అయ్యా ఆటో పిలుచుకొని వచ్చేసరికి ఇంటి ముందలే పడిచాడయ్యా. పోలీస్ స్టేషన్ 10 కిలోమీటర్ కూడా లేదయ్యా. ఎంత టేరుంటే ఆ పని చేశాడయ్యా. నాకు చేశారయ్యా.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం పేరుతో కాపులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ నిధులను ఇతర పథకాలకు తరలిస్తున్నారని విమర్శించారు. ఈ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కాపులను దగా చేస్తుందన్నారు. అర్హులైన కాపులకు కాపునేస్తం పథకం అందని ద్రాక్షలా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కాపుల అభ్యున్నతి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్యకు రుణాలు, నిరుద్యోగ యువతకు సబ్సిడీతో రుణాలు అందించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని, కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారన్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ప్రతి కాపు మహిళకు ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. కాపు సంక్షేమం కోసం 2,000 కోట్లతో బడ్జెట్ కేటాయించామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఆ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించడం కాపులను వంచడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభా నిష్పత్తిలో 27% ఉన్నటువంటి కాపుల్ని, అంటే సుమారుగా 50,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో నివసిస్తున్నటువంటి కాపులు ఉండగా, కేవలం 3,00,000 మంది మహిళలకు మాత్రమే కాపు నేస్తం వర్తించే విధంగా తప్పుడు లెక్కలు చూపించి మరి కాపుల్ని దగా చేయడం జరిగింది. కాపుల మీద కపట ప్రేమ చూపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయలతో కాపుల యొక్క సంక్షేమానికి పని కష్టపడి ఏర్పాటు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో పెట్టినటువంటి కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కమ్యూనిటీ హాల్స్, చాలా రాష్ట్ర వ్యాప్తంగా కాపు కమ్యూనిటీ హాల్స్కి శంకుస్థాపనలు చేయడం, వాటికి సంబంధించినటువంటి నిధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈలోపు 2019 ఎలక్షన్స్ రావడం వల్ల అసెంబ్లీ ఎన్నికలు అవన్నీ కూడా మరి ఆగటం జరిగింది, వాటిని కూడా మీరు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.